లివింగ్ బ్రెడ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ప్రేమ లేకపోవడానికి కారణం ఏంటంటే లోకం మన జీవితంలోకి వచ్చిందేమో. లోకం మన జీవితంలోకి వస్తే ఏం కరువైతుందట? ప్రేమ కరువైతుందట. ఏ ప్రేమ? ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు, తండ్రి ప్రేమ, అగాపే లవ్ అంటారు కదా. దేవుని ప్రేమ, అగాపే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ. ఇది ఇస్తే ప్రేమిస్తా, ఇది ఇవ్వకపోతే ప్రేమించను అనే ప్రేమ కాదు. శాశ్వత కాలం ఉండే ప్రేమట. నువ్వు ఎట్లున్నా సరే, నీ జీవితం ఎట్లున్నా సరే, నీ పరిస్థితులు తలక్రిందులైనా సరే, ఆ ప్రేమ నిన్ను ప్రేమిస్తూనే ఉంటది. అది కారణాలను బట్టి వచ్చే ప్రేమ కాదు. ఎవరైనా మనకి ఏదైనా గిఫ్ట్, మంచి గిఫ్ట్ తీసుకొని వచ్చి ఇచ్చారనుకోండి, వాళ్ళని ప్రేమిస్తాం. వాళ్ళని ఎంతగా ప్రేమిస్తామంటే మళ్ళీ వాళ్ళ ప్రేమకు ఉబ్బి తబ్బిపోయిపోయి ఏమన్నా మళ్ళా తెచ్చియాలన్నంతగా ప్రేమిస్తాం. ఈ ప్రేమ అలాంటి ప్రేమ కాదు. ఏసయ్య ప్రేమ అలాంటి ప్రేమ కాదు. ఈ లోక ప్రేమ ఏమంటదట అంటే, ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకున్నారు బాగా, తల్లిదండ్రులతో చెప్తే ప్రేమను ఒప్పుకోలేదట. ఒప్పుకోకపోతే వీళ్ళు పోయి చచ్చిపోవాలనుకున్నారు. ఇద్దరం బ్రతకట్లో ఎలాగూ బ్రతికిలే, ఇద్దరం కలిసి బ్రతికే అవకాశం లేదు కదా, ఇద్దరం సావనైనా సద్దాం అనుకున్నారట. ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి ఓ కొండ అంచుకు వెళ్ళి 1 2 3 అని ఇద్దరం ఒకసారి దూకేద్దాం అని అనుకున్నారు. ఇద్దరు 1 2 3 అన్నారు, దూకేశారు. అబ్బాయి దూకాడు, అమ్మాయి పైనే ఉండిపోయింది. అమ్మాయి అంటుంది, లవ్ ఇస్ బ్లైండ్ అంటుంది, ప్రేమ గుడ్డిది, వాడు చూసుకోకుంటేనే దూకాడని. అబ్బాయి కొంత దూరం పోయి పారాషూట్ వేసుకొని దిగుతూ ఏమంటున్నాడు తెలుసా? లవ్ నెవర్ డైస్ అంటున్నాడు, ప్రేమ ఎప్పటికీ సావదు అంటున్నాడు. వాళ్ళిద్దరు ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా ఉన్నట్ట ఆ ప్రేమను ప్రేమ అందమా? ఏసయ్య ప్రేమ అలాంటి ప్రేమ కాదు. ఏసయ్య ప్రేమ నమ్మకమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ. అది ఉప్పొంగే ప్రేమ కాదు, అది డంబముగా ప్రవర్తించే ప్రేమ కాదు. దానిలో దీర్ఘశాంతం ఉంది, దానిలో దయ కనికరం ఉంది. అలాంటి ప్రేమ చేత ఏసయ్య మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అది ఎంత విలువైన ప్రేమ ఒకసారి ఆలోచన చేయండి. అలాంటి ప్రేమ లోకం మనలోకి వస్తే మనలో నుండి వెళ్ళిపోతుందట.